హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఆ ఎంపీ సెగ్మెంట్లో కారు పార్టీ లెక్కలు ఎక్కాలు పూర్తిగా తేడాగొట్టాయా ఏకంగా జంక్షన్లో జామ్ అయ్యే పరిస్థితి వచ్చిందా ఘోరంత ఆలస్యం కొండంత నష్టాన్ని తెచ్చిపెట్టిందా వర్కౌట్ అవుతామంటూ ముందే వేసుకున్న అంచనాలు ఎందుకు తారుమారు అవుతున్నాయి అక్కడ కారు కంగారు కారణాలు ఏంటి ముందు నమ్మకం ఉండి తర్వాత తేడా కొడుతున్న ఆ సెగ్మెంట్ ఏది ఎందుకు అలా జరుగుతుంది లెట్స్ వాచ్ ది స్టోరీ అనుకున్నదొకటి అవుతున్నదొకటి అన్నట్టుగా తయారైంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ప్రత్యర్థి పార్టీలు రకరకాల ఈక్వేషన్స్తో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతుంటే ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టుగా తయారందట గులాబీ పార్టీ పరిస్థితి అధినేత కేసీఆర్ పర్యటన తర్వాత జోష్ పెరిగిందని అనుకున్న అలాంటి ఛాయలు కూడా కనిపించట్లేదని చెప్పి ద్వితీయ శ్రేణి నాయకులు ఇబ్బంది పడుతున్నారు అయితే అన్ని లెక్కలు వేసుకొని ఎంపీ అభ్యర్థిగా క్యామా మల్లేష్ణుని రంగంలోకి దింపితే కొన్ని చోట్ల లెక్కలు కుదరక మరికొన్ని చోట్ల మనసులు కలవక తిక్కమక్క పడుతున్నారట కారు పార్టీ నేతలు మొదట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్తో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగ్గా ఉందని ఉంటామని గులాబీ పార్టీ నేతలు భావించినట్టుగా తెలుస్తుంది అయితే అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కేసీఆర్ బస్సు యాత్ర తమకు అదనపు బలం అవుతాయని చెప్పి గట్టిగానే బరిలో నిలబడి పట్టు బిగిస్తామని గులాబీ నేతలను భావిస్తే ఆ అంచనా తలకిందులై మొత్తం రివర్స్ అయిందన్న భావన ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతుందట సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి జిల్లాతో సంబంధం లేకపోయినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మల్లేష్ను బరిలో దింపింది బీఆర్ఎస్ పార్టీ ఆయన క్లీన్ ఇమేజ్కు తోడు అదే సామాజిక వర్గ ఓటర్లు మూడు లక్షల వరకు ఉండడంతో విజయావకాశాలను ప్రభావితం చేస్తారని భావించారు అంత కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం వ్యవహారం నోటి లెక్కలు వేసుకున్నంత తేలిగ్గా కనిపించట్లేదట దీంతో మన లెక్కలు ఎక్కలు ఎక్కడో తప్పాయన్న అంటూ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది తమకు ఏది బలం అని భావించి అభ్యర్థిని రంగంలోకి దింపారో ఆ బలాన్ని అనుకూలంగా మలుచుకోలేకపోతున్నట్టు చెప్తున్నారు పరిశీలకులు ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీ గాంధీభవన్ వేదికగా వేగంగా వ్యూహాత్మకంగా పావులు కలు కలుపుతుంటే బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయంలో టెక్నిక్గా వ్యవహరించడంతో కారు వ్యూహం వికటించింది అంటున్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కార్యకర్తలు దీనికి తోడు ఉమ్మడి జిల్లా క్యాడర్తో పాటు కేమం మల్లేష్ కు సత్సంబంధాలు లేకపోవడం నియోజకవర్గ పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ప్రచారం మమా అనిపించడం తప్ప మై ఇవి కూడా మైనస్ అవుతుందనే ఒక బాధనలు వినిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో క్యాడర్ను ప్రచారానికి సమాయత్తం చేయకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు కీలక ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు లేడికి లేచిందే పరుగా తిరుగుతుంటే బీఆర్ఎస్ పరిధిలో మాత్రం ఊరంతా ఒకదారైతే వీళ్ళు మాత్రం తలవదారన్నట్టుగా తిరుగుతున్నారు అలాంటి పరిస్థితి నెలకొంది భువనగిరిలో మొత్తంగా కలిసి రాని క్యాస్ట్ లోకల్ ఈక్వేషన్స్తో తోడు రాని కొందరు మాజీ ఎమ్మెల్యేల కారణంగా భువనగిరి కారు కారు పార్టీలో కంగారు మొదలైందనే అభిప్రాయం సర్వత్రా పెరుగుతుంది పోలింగ్కు ఇక పెద్దగా టైం లేదు ప్రచారానికి అసలే లేదు ఈ పరిస్థితుల్లో అయిపోయిన లోకల్ కార్ గేర్లను అధిష్టానం సర్వీసింగ్ చేసి రిలీజ్ చేస్తుందా లేక అలాగే వదిలేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్ జ్యూ